ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? పూనా ఒక్కటే ఏ విజయనగరం పట్టణం మధ్యలో ఉందో అదిగో ఆటంకం ఉంది, ఈ దౌర్జన్యం ఉందని చేస్తే వేరు. ఒక మారుమూల గ్రామం, ధనాలపేట గ్రామం, అంతా కలిపితే ఒక 5 సెంట్లో 10 సెంట్లో 5 సెంట్లు ఉంటుంది. ఒక నిజంగా వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఉంటే, వాళ్ళు అరువులైతే అంతగానే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి తగలపరచిన తప్పేముంది? ఒక అరువుడు కాకపోతే నోటీస్ ఇచ్చి ఇది కాదురా బాబు అని చెప్పి అని చెప్పాలి. దేనికోసం ఇది? ఏం సాధిస్తామని మీరు రాజకీయాలు రోజున అంటే ఇలాంటివన్నీ కూడా జిల్లాలో కొత్త సంస్కృతిని తేవడానికి మరి ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచించండి. నేను ఆ స్థానిక ఎమ్మెల్యేని కోరుకుంటున్నాను, ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో కొత్త అవుతాయి కొత్త వచ్చి మీరు, కానీ ప్రజా జీవితంలో ఎప్పటి నుంచో వ్యవహారాలు వ్యవహార జ్ఞానం తెలిసిన వ్యక్తులు మీరు, ఇలాంటి ప్రోత్సహించడం మాత్రం కరెక్ట్ కాదు. మన మనశ్శక్తిని మనం ఆలోచన చేసుకోవాలి. జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఇటువంటి దౌర్జన్య కాండల్ని తీవ్రం ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నాయి. గత ఎన్నిక ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం. కానీ అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాకు రాకూడదని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మాకు అవకాశం ఇచ్చిన భగవంతుడు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి కూడా అలాంటి ఇలాంటివి ఎక్కడ కూడా దరిదాపులు కూడా రానికండా చేశాం. మా దగ్గర కూడా వచ్చే కంప్లైంట్లు, ఏ వ్యక్తి అయితే ఇప్పుడు ఆ ఊరిలో కంప్లైంట్ పెట్టారో ఆ వ్యక్తులు ఆ గ్రామాల్లో చేసిన గత 10 గత 20 30 సంవత్సరాల నుంచి ఏ విధంగా వాళ్ళు చేశారో అన్ని వాళ్ళ మనశ్శాస్త్రికి వాళ్ళకి తెలుసు. ఇప్పుడైనా ఎవరు పట్టడానికి కొట్టడానికి కానీ, లేదా ఎవరు పేకాయని తీయడానికి కానీ, ఎవరు వస్తారని ధ్వంసం చేయడానికి కానీ ఎప్పుడు ఆలోచన చేయలేదే. అవకాశం ఉన్నంత వరకు ఎదురుబడి సాయం చేయడానికి ఆలోచన చేస్తాం. రాజకీయం అంటే అది. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు పది శభాష అనిపించుకోవాలి. అలాగని నేను తప్పునొచ్చి ఒత్తాసు పలకట్లే. పాము నేను చూశాను, నాకు ఎవరో అబ్బాయి పంపించి చూడండి ఎంత దీనంగా ఉన్నారు. ఇంటుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఎంగినాయుడు, ఈ జవాను, రిటైర్డ్ ఆర్మీ జవాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఈ జరిగిన దౌర్జన్యానికి. దీంతో పాటు బాధని నా బాధని ఎంతవరకు సంబంధించిన చెప్పండి. ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు వచ్చి ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా ఇది పెట్టి ఈ విధంగా కూర్చోవేసి చేయడం అనేది సంబంధించమా? ఎందుకంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తీసుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదుటివారు సాయం చేయడానికి చూసుకోవాలి. ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి. నేను జిల్లా కలెక్టర్ని కూడా దీంట్లో ఆక్షేపిస్తున్నాను. ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు? ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన ఒక వ్యక్తిత్వాలకి ఇంటికి వచ్చి కూర్చడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు రెస్పాన్సిబుల్ పర్సనే కదా, నువ్వు ఆలోచించు బాబు అని చెప్తే అయిపోయాయి. ఎక్సర్వీస్ మంది కదా అందులో నాకు తెలియకూడుతున్నాను. ఎప్పుడైనా ఓ 30-50 మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళాలంతమంది? మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే 5 నిమిషాల్లో వస్తాడు. అతను వచ్చి పోలీస్ రిపోర్ట్ చేసి ఎందుకంటే నా బైండింగ్ ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నా అందరూ ప్రతి సామాన్యుల దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని. అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలామంది చెప్తుంటాను నేను. కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది? కొత్త తీసుకొస్తాను ఇలాంటివి. రాత్రి అయితే పగలు, పగలైతే రాత్రి వస్తుంది. దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు.
ఒక సమయం పాటించండి. మన దృష్టికి ఏదైనా నాయకులు ఎన్నుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా దృక్పథం కూడా ఆలోచన చేయండి. మన మానవులు మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు, మానవ కులంలో కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి. అందుకని ఇలాంటి వాటిని తీవ్రం ఖండిస్తున్నాను. ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను. మొన్న కూడా విజయనగరం అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలవట్టుకుని వాటర్ రావట్లేదని ఒక బుల్డోజర్ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టారు. ఆ పేదవాళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు. పట్ట ఎవరు ఇచ్చారు? అశోక్ అభిరాజ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టే కదా అది. లేకపోతే తర్వాత వచ్చిన మా వీరప్రసాద్ గారు ఇచ్చారు పట్ట చెప్పండి. మరి ఏ రకంగా ఇచ్చావు ఆ రోజు పట్ట ఇచ్చినప్పుడు మీకు తెలియదా? అప్పుడు అది కాలువ ఉందని తెలియదా మీకు? అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు, పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా? ఎక్కడ ఇది ఎక్కడ సంస్కృతి ఇవి? అరూ ఆ ఊరిలో ధనాపేట ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత 20-30 సంవత్సరాల్లో ఏ విధంగా ఆలోచన చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నాను. వద్దు ఇలాంటి తప్పిది దయచేసి మళ్ళీ ఇలాంటివి సెకండ్ పునరావృతం కావద్దని కోరుతున్నాను. జిల్లా కలెక్టర్ని కూడా పునఃసంప్రదించుకోవాలి ఇలాంటి కార్యక్రమాల్ని. కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను. ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు. ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చిన ఆ కేసు గ్రావిటీ ఏటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది. అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చామని కాదు. ఏ సందర్భంలో ఇస్తున్నాం ఫోర్సు, ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు, అక్కడ జరుగుతున్న లాండ్ ఆర్డర్ ఏంటి, ఆ ఊరు తాలూకా పొజిషన్ ఏంటి, ఇంతకుముందు హిస్టరీ ఏంటి అన్నీ చూసుకోవాలి. పొలమని 50 మంది వెళ్ళిపోయి ఆ జవాన్ ఇల్లు తోల్చడం అంటే ఏంటిది? చాలా తప్పు. ఏమంటున్నారు? నేను అంటూ తింటారా? నేను ఆ వాళ్ళని అది ఒక గ్రామం, అది ఒక గ్రామం, అది పట్టణం కాదు, అది ప్రభుత్వ స్థలం, నేనేం ప్రైవేట్ స్థలమే అంటలేదు. అర్థమైందా? అదే నోటీసులు వచ్చి ఇవి వదిలేరు కదా, ఇంకో 5 కూడా ఇచ్చారు. మరి 5 ఎందుకు కొట్టలేదు? 5 ఎందుకు 5 నోటీసులు ఇచ్చినా అవి ఎందుకు కొట్టలేదు? వారి మీద మన వచ్చి పాపం ఎక్కడి నుంచో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు అమ్మాయి ఇక్కడ ఏం చెప్పి చేస్తారా? నేను వాళ్ళు కూడా వీళ్ళు తీసేమని నా తాలూకు అభిప్రాయం కాదు. వీళ్ళు నిజంగా వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టడాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే లేదు, అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామ కంట్రం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులేట్ చేయండి. లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందిన జీవితానికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్ రోడ్డు గడ్డ. నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నాం, జరిగినప్పుడే చూసుకోవాలి. పోనీ ఇవాళ కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది. ఇంకా ఎక్కువగా కట్టద్దు మీరు తప్పు, దాన్ని మేము ఒప్పుకోము అని ఆపేప్ప తప్పు. ఎప్పుడో కట్టినా 2-3 సంవత్సరాల క్రింద కట్టిన దాన్ని అది తప్పంటాను. పదండి పదం ద్వారా జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలను, ఎన్ని కాలువలు, ఎన్ని గోళ్ళు, ఎన్ని లేవో తప్పు కదా. ఇది పేదవాడి ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తున్నప్పుడు ముందు అది మానవతా దృక్పథం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామ కంటం కట్టాడు దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా, ఒక ఆర్మీ జవాను, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాను అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి.